Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గల్లా జయదేవ్కు మరో షాక్. ఆ భూమి స్వాధీనం కోసం పిటిషన్. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి షాక్ తగిలింది. వారికి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఓ వ్యక్తి హైకోర్టుకు ఎక్కాడు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తేనాపల్లిపేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 2011 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలుపెట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒప్పందం మేరకు R&D కేంద్రం ఏర్పాటు చేయనందున ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పోతలపట్టు మండలం నల్లగట్లపల్లికి చెందిన గాలి పురుషోత్తమ నాయుడు ఈ వ్యాఖ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఇక గల్లా భూముల వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఐఐసి చైర్మన్ అండ్ MD ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ గల్లా ఫుడ్స్ లిమిటెడ్లకు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను 2024 వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్ తరఫున న్యాయవాది పి హేమచంద్ర వాదనలు వినిపిస్తూ R&D కేంద్రం ఏర్పాటు ఒప్పందంతో భూమి తీసుకున్న గల్లా ఫుడ్స్ ఆ భూమిలో ఎలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఒప్పందం ప్రకారం 2 ఏళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ భూమిని ఉపయోగించినప్పుడు తిరిగి స్వాధీనం చేయాల్సిన బాధ్యత గల్లా ఫుడ్స్పై ఉందన్నారు. అయితే ఇప్పటివరకు భూమి స్వాధీనానికి అటు గల్లా ఫుడ్స్, ఇటు ఏపీ ఐఐసి అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని హేమచంద్ర వివరించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని గల్లా ఫుడ్స్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.